దేశంలో 60 సంవత్సరాలుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలను సామరస్యంగా పరిష్కరించిన ఘనత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయికే చెందిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకు విజయలక్ష్మి తెలిపారు. నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం హసనాపురం గ్రామంలో మాజీ ప్రధాని వాజ్‌పాయి జయంతి వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయి జయంతి వేడుకలను ఏఎస్‌పేట మండలం హసనాపురం గ్రామంలో बीजेपी मंडल अध्यक्षुडु कप्परापु वेंकटेश्वर्लु आध्वर्यंलो घनंगा निर्वहिंचारु. ई संदर्भंगा कार्यक्रमंलो पाल्गोन्न बीजेपी राष्ट्र उपाध्यक्षुडालु काकु विजयलक्ष्मी मात्लाडुतू वाजपेयी मोदटिसारी 13 रोजुलु प्रधानमंत्रिगा रेंडवसारी 13 नेललु प्रधानमंत्रिगा अनंतरं 5 संवत्सरालु प्रधानमंत्रिगा भारतदेशानिकी अनेक संस्करणलु तीसुकुवच्चारन्नारु. हाईवे रोड्ल निर्माणं नदुल अनुसंधानं देश रक्षण कोसं फोक्रान अणुबांबु प्रयोगान्नि विजयवंतं चेसिन प्रधानिगा దేశానికి ఎంతో సేవ చేశారని బీజేపీ ప్రభుత్వంతోనే దేశంలో ప్రజల సమగ్రత సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు భాస్కర్, సంక్రాంతి మోహన్, సీనియర్ నాయకులు అయ్యప్ప, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మన మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్‌పాయి గారి జన్మ ఒకానొక టైంలో ప్రధానమంత్రి అయినటువంటి వాజ్‌పాయి గారు 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా ఉండగలిగారు. 13 రోజుల తర్వాత ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి. తర్వాత రెండోసారి 1996 లో ఎన్నికైన తర్వాత 13 నెలలు కేవలం 13 నెలలు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఒకే ఒక ఓటు కోసం తన యొక్క పదవిని రాజీనామా చేసి దిగిపోవడం జరిగింది. 60 సంవత్సరాలు చెల్లినటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి సంస్కరణలు మన భారతదేశానికి మన వాజ్‌పాయి గారు తీసుకొచ్చారు. ఈ రోజు 4 లైన్స్ వచ్చాయి అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఈ 4 లైన్స్ అంతా అనుసంధానం, భారతదేశం మొత్తం కూడా అనుసంధానంతో వేయాలనే నిర్ణయం తోటి వాజ్‌పాయి గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ రోజు మనకి ఈ 4 లైన్స్ వచ్చాయి. నది అన్ని నదుల కలయిక, నదుల అనుసంధానం చేయాలని చెప్పి నరేంద్ర వాజ్‌పాయి గారు అంకణం కట్టుకొని తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి స్థానానికి వస్తామని చెప్పని సభావృతంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మన కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్ళాలి. మన కార్యకర్తలు వాడ మన చేస్తున్న